తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైమ్. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడురా, చూడాడు బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా, వచ్చేసాడు రాడు. వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం. ఇంకోటి అవసరం లేదు, కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది, అసలు ఏమి జరగలేదండి. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం, వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తాం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి, టాక్స్ ఇన్వాయిస్ అండి, ఏఆర్ డైరీ వాళ్ళ టాక్స్ ఇన్వాయిస్. ఏఆర్ డైరీ వాళ్ళు మొత్తం 8 ట్యాంకర్లు సరఫరా చేశారు. ఏదో తేడాగా ఉందేంటి? మొదటి 4 ట్యాంకర్లు వాడటం జరిగింది. దీనికి మీరు ఏమంటారు సార్? సెకండ్ 4 ట్యాంకర్ సెకండ్ బ్యాచ్ క్వాలిటీ మీద కంప్లైంట్స్ రావడంతో అది మన ల్యాబ్ కు పంపించాలి, అంతా తెలుసు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే చూసి ఇవే చెప్పాలి. అంతే కదా జరగాల్సింది. ఎవడు అడిగాడురా నిన్ను? ఎవడు అడిగాడురా? జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది 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 అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. పిచ్చోళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏం జరిగింది, ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలన్నీ ఒకటికొకటి ఆధారాలన్నీ కూడా చూపిస్తా. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే చూపించడం జరిగింది. ఇవన్నీ చూస్తా ఉన్నారు, కనిపిస్తా ఉన్నాయి. దీంట్లో ఏం చేస్తారు వచ్చి? ఎవరైనా గాని వచ్చి ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏ అధికారులు అయినా వచ్చి ఏం చేస్తారు? పెద్ద వార్నింగ్ ఇది, రాజకీయ స్వార్థం కోసం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా అమ్మా హల్దే కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. తిరుమల లడ్డు జంతువుల లడ్డు రావట్లేదు. జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడం. జగన్ రెడ్డి అయితే వెళ్ళి బావ ధర్మారెడ్డి, బాబాయ్ సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి, మామండ కరుణాకర్ రెడ్డి. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, నీ బొందరా నీ బొంద, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ. కావాలని దుర్బుద్ధితో, కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో లబ్ధి పొంది ఏమిటండి మీరు మాట్లాడేది? నీ కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం. తర్వాత ఆదివారం పొద్దున, ఆదివారం పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి. ఆదివారం పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి. జాతి రత్నాలు రా మీరు. ఆ ప్యాలెస్ లోనే గెస్ట్లందరితో సండే వర్షిప్ చేశాం, థ్యాంక్స్ గివింగ్ చేశాం. తూ మీ బతుకులు చెడా, యో బతుకుల. ఆ
ఆ పాస్టర్ కూడా వచ్చిన పాస్టర్ అక్కడ బోధించారు. అనిల్ గారు వర్షిప్ లో రీడ్ చేశారు, అద్భుతంగా జరిగింది ఆ మెసేజ్ కూడా. సాల్వేషన్ ప్రేయరిస్తే అన్యులు, ఆయన ఒక జంట, క్రీస్తుని అంగీకరించారు కూడా. ఎరా అంత బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.